Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonla YouTube channel. Yeah, Mitulara, ee video lo chesi nenu meeku singer ani udyogalaku sambandhinchina notification gurinchi intha mundu cheppe kada. Indulo exam date, syllabus, chadavalsinatvantivi, atlage ye post ki entha mandi apply chesaru, competition entha undadu anedi indulo nenu ippudu cheppadalsukunnanu. Okay, kabatti video ni ayipoyinta varaku chudandi. Then let we can see सिंगर मन की एडु रकल उद्योग नोटिफिकेशन वे मन की टर्नर यानी मोटर वेहिकल मेकानिक आ तरह से वेल्डर यानी फाउंड्री मेन लेदा फिटर आ तरह से जूनियर स्टाफ नर्स सेपरेट फिटर इलेक्ट्रीशियन इला मन की एडु रकल उद्योग नोटिफिकेशन वेड रकल उद्योग ओवराल पोस्ट मन की 372 मन दर उ ఈ 372 మంది పోస్ట్ కైతే మనకి ఇప్పుడు కాంపిటీషన్ లో ఉన్నవారు 24958 మంది ఇప్పుడు కాంపిటీషన్ ఉన్నారు. అయితే వీటికి సంబంధించి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు ఎప్పుడెప్పుడు ఉందంటే ఫిబ్రవరి 21 నుండి మొదలు పెడితే మార్చి వరకు మనకి ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి. ఓకే, నౌ ముందుగా చూద్దాం. ఇందులో వచ్చేసి మనకి టర్నర్ గాని మెషినిస్ట్ అనే పోస్ట్ ఒకటి ఉన్నది. ఈ టర్నర్ ఆర్ మెషినిస్ట్ అనే పోస్ట్ కి మొత్తం ఖాళీలు 128. ఓకేనా, దట్ 128 పోస్టులు మనకు ఈ టర్నర్ కి ఖాళీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అప్లికేషన్లు చాలా తక్కువ వచ్చేసాయి, జస్ట్ 657 మాత్రమే అప్లికేషన్లు వచ్చేసాయి. అంటే ఒక పోస్ట్ కి ముగ్గురు కాంపిటీషన్, ముగ్గురు అంటే ఒక ఇద్దరిని మనం పక్కనెడితే ఉద్యోగం సాధించొచ్చు. అయితే ఈ ఒక టర్నర్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 11th రోజు ఉండండి. ఇది కొంచెం గుర్తుపెట్టి ఫిబ్రవరి 21 రోజు ఉన్నది కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకొని చూడండి. దీని సిలబస్ ఏంది, ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తా సిలబస్ తర్వాత. తర్వాత వచ్చేసి ఇక మోటార్ మెకానిక్ విషయంలో తీసుకుంటే, సో ఏమేం మోటార్ మెకానిక్ విషయంలో తీసుకుంటే మనకి 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి వచ్చేసి జస్ట్ 601 మాత్రమే అప్లికేషన్స్ వచ్చాయన్నమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి 24th రోజు ఉన్నది. ఓకే, అప్లికేషన్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి నోటిఫికేషన్ పరంగా చూస్తే. ఇకపోతే వెల్డర్ విషయంలో తీసుకున్నట్టయితే మనకు వెల్డర్ విషయంలో 54 ఉద్యోగాలు ఉన్నాయండి. దీనికి జస్ట్ 1128 మాత్రమే అప్లికేషన్స్ వచ్చేసాయి. ఇది ఫిబ్రవరి 24th రోజే ఎగ్జామ్ మనకు ఉన్నది. ఓకే, అంటే అప్లికేషన్ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, ఎందుకంటే ఐటీఐ 10th తర్వాత ఐటీఐ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది. ఇందుకొరకే, ఎందుకంటే ఇక్కడ వేరే వేరే ఉద్యోగాల్లో లక్షల్లో కాంపిటీషన్, ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నా కాంపిటీషన్ మరీ లేస్తన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫౌండ్రీ మెయిన్ లేదా మౌల్టర్ అని ఒకటి ఉంది. ఈ ఫౌండ్రీ మెయిన్ విషయంలో మనం తీసుకున్నట్టయితే 19 పోస్టులకి జస్ట్ 70 అప్లికేషన్లు మాత్రమే ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి మార్చి 3rd ఎగ్జామ్ ఉన్నది. ఓకే, ఇక తర్వాత జూనియర్ స్టాఫ్ నర్స్ అనే ఈ పోస్టుకి ఇది లేడీస్కి మాత్రం రిజర్వ్ అయినాయి కాబట్టి ఇది ఒక్కదానికి మాత్రమే ఎక్కువ అప్లికేషన్లు వచ్చినాయి. పోస్టుల విషయంలో మనం చూసుకున్నట్టయితే జూనియర్ స్టాఫ్ నర్స్ వచ్చేసి 114 మనకి పోస్టులు ఉంటే దాదాపుగా దీంట్లో 10631 మంది అప్లికేషన్ చేశారు. అంటే ముఖ్యంగా ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సు ఏదైనా వాళ్ళ సంఖ్య ఎక్కువనే కాబట్టి అందులో స్టాఫ్ నర్స్ లేడీస్ ఎక్కువ ఉండడం దీనికి చేశారు. ఎగ్జామ్ వచ్చేసి మనకి మార్చి 7th రోజు ఉన్నదండి. ఓకే, ఇక ఫిట్టర్ అనేటువంటి ఇంకొక పోస్ట్కి ఈ పోస్ట్కి వచ్చేసి మనకి 128 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వస్తే అప్లై చేసింది 2436 మంది చేశారు. ఓకేనా, ఇది కూడా ఉద్యోగం సాధించడం పెద్ద కథ కాదు, కొంచెం కష్టపడుతుంది. దీని డేట్ వచ్చేసి మార్చి 7, తర్వాత ఈ సేమ్ అదే డేట్కి చేస్తామని చెప్తున్నారు. ఇకపోతే ఎలక్ట్రీషియన్, దీనికి కొంచెం ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎలక్ట్రీషియన్ అనేది ఎక్కువ మంది చేస్తారు కాబట్టి దీనికి మనకి 51 పోస్టులు ఉంటే 7433 పోస్ట్ దీనికి వచ్చి 7433 అప్లికేషన్లు మనకు వచ్చేసాయి. ఈ డేట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి మార్చి 7th రోజు జరగడానికి ఛాన్స్ ఉన్నది. సో ఈ రకంగా చూసుకుంటే మనకి ఓవరాల్ పోస్టులు చూసుకుంటే మనకి 3772 పోస్టులలో దాదాపుగా మనకి మొత్తం అప్లై చేసింది ఎంత అంటే ఈ సంఖ్య మొత్తం తీసుకుంటే మనకి 24958 మంది మనకు నోటిఫికేషన్కి ఓవరాల్గా అప్లై చేసుకున్నారు. ఏ రకంగా చూసినా కానీ పోస్టుకు 10 మంది దాదాపు ఎక్కడ కూడా లేరు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మనం ఉద్యోగం సాధించాలనే వాళ్ళకి. ఓకేనా, రైట్. ఇప్పుడు మరి ఈ రాత పరీక్ష ఏ రోజైతే జరగబోతుందో, ఈ ఫిబ్రవరి 21 నుండి ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఈ రాత పరీక్షలకి మనం సిలబస్ ఏమేమి చదవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. తక్కువ టైం ఉంది కాబట్టి ఈ సిలబస్ అంతా కూడా ఎక్కడో దూరం నుండి వచ్చిన సిలబస్ అయితే కాదండి, కంప్లీట్గా మీరు రెగ్యులర్గా మీ కాలేజీలో మీరు చదివినటువంటి కోర్సే ఈ సిలబస్ కాబట్టి ముందుగా టర్నర్ యొక్క సిలబస్ ఏందో మనం తెలుసుకుందాం.
ఓకేనా? ఈ టర్నర్ సబ్జెక్టుకి సంబంధించి ఇది మల్టిపుల్ చాయిసే కాబట్టి టర్నర్లో ఏమేమి చదవాలి. సో ముఖ్యంగా ట్రైనర్ టర్నర్ కానీ మెసినిస్ట్ కానీ ఈ పోస్టులు వచ్చేసి మనకి 128 పోస్టులు 657 ఉన్నాయి కాబట్టి దీంట్లో వచ్చేసి ఆ మెసినిస్ట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఆ వర్క్షీట్స్, ఓకే, సేఫ్టీ మెజర్మెంట్స్, ఓకే, నెక్స్ట్ మెజర్మెంట్ అండ్ మెషినింగ్ టూల్స్ ఆర్ మెజర్మెంట్ టూల్స్, తర్వాత గేజెస్, ఆ తర్వాత వచ్చేసి న్యూ థ్రెడ్స్, ల్యూబ్రికెంట్స్, ఇవన్నీ మనకు టాపిక్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి ఎక్కువగా అవి ఉంటాయి కాబట్టి వీటిని గురించి చదువుతూ మెకానికల్ ట్రాన్స్మిషన్ వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్, క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ద వర్క్షాప్, నెక్స్ట్ సైన్స్, ఆ తర్వాత బేసిక్స్, దీంట్లో వచ్చేసి ప్రోగ్రామింగ్ చాప్టర్స్ ఇవన్నీ మీకు ఉన్నాయి కాబట్టి వీటిని చదివితే దాదాపుగా ఈ ఉద్యోగానికి మనకు సంబంధించినటువంటి సిలబస్ ఇదే, వాళ్ళు ఇచ్చిన సిలబస్. ఇకపోతే మోటార్ మెకానిక్ ట్రైనీ, ఈ మోటార్ మెకానిక్ ట్రైనీ యొక్క సిలబస్ మనం చూసినట్టయితే దాదాపు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది ట్రేడ్ థియరీ, వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్, ఆ తర్వాత సైన్స్ అండ్ సోషల్ సబ్జెక్ట్ నుండి ఎక్కువగా దీంట్లో రావడానికి సంబంధం ఉంది. కాబట్టి ఈ మోటార్ మెకానిక్ ట్రైనింగ్స్ ఎవరైతే అప్లై చేస్తారో ఈ సిలబస్ మీకు ఉన్నటువంటి ఐటీఐ సిలబస్గా చూసుకోండి, ఓకేనా? ఇకపోతే వెల్డర్స్, ఈ వెల్డర్ నోటిఫికేషన్లో వచ్చేసి మనకి 154 పోస్టులు అయితే 1128 మంది అప్లై చేశారు ఫిబ్రవరి 28 ఎగ్జామ్. కాబట్టి వెల్డర్లు వచ్చేసి మనకి ఆ ట్రైనింగ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎలిమెంటరీ ఫస్ట్ ఎయిడ్, ఇంట్రొడక్షన్స్, వెల్డింగ్ కండక్టింగ్, వెల్డింగ్ ఇండస్ట్రీ, తర్వాత మెజర్మెంట్స్, ఆ తర్వాత ప్రికాషన్స్, ఐకి కానీ మీకు కానీ మనం తీసుకునేటువంటి ప్రికాషన్స్ ఇవి కానండి. మోస్ట్లీ ఇక్కడ మనము భద్రతగా ఉండడం, మనకి మనము భద్రంగా ఉండడం అనేటువంటి టాపిక్స్ అవుతున్నాయి ఇవి. ఆ తర్వాత మెటల్ జాయినింగ్, మెటల్ టైప్స్, జాయినింగ్ చేసేటప్పుడు మనం వాడేటువంటి పద్ధతులు ఏంటివి, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ అప్లికేషన్స్, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అప్లికేషన్స్ ఇవి మనం చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి టెంపరేచర్స్, నెక్స్ట్ వచ్చి ఏఆర్సీ వెల్డింగ్ టెంపరేచర్, టెంపరేచర్ టైప్స్, నెక్స్ట్ పిఆర్సీ, ఏఆర్సీ వెల్డింగ్ పవర్ స్పార్సెస్ కానీ, ఏసీ డీసీ వెల్డింగ్, దీనికి సంబంధించినటువంటి ఉపయోగాలు, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషను ఇందులో రావడానికి అవకాశం ఉంది. సీనియర్ అయిన వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ కాబట్టి దీని గురించి చదివే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఫౌండ్రీమెన్ ఆర్ వెల్డర్, ఫౌండ్రీమెన్ విషయంలో మనం చూసుకున్నట్టయితే ఫౌండ్రీమెన్లో వచ్చేసి మాల్టో ట్రైనింగ్ ఎగ్జామ్స్లో వర్క్షీట్ థియరీ, వర్క్షాప్ క్యాలిక్యులేషన్స్, సైన్స్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఆ తర్వాత వచ్చేసి క్యాలిక్యులేషన్స్, దీని నుండి ఎక్కువగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టాఫ్ నర్స్, జూనియర్ స్టాఫ్ నర్స్ ఈ లేడీస్ పోస్టులు వచ్చేసి దీంట్లో వచ్చేసి అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, నెక్స్ట్ సైకాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, తర్వాత వచ్చేసి ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్, వర్క్ ప్రాసెస్ సిస్టమ్, నెక్స్ట్ మెంటల్ అండ్ సైకియాట్రిక్ నర్సింగ్, నెక్స్ట్ వీటిని ఎక్కువగా మనం చూసుకుంటే ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతామని సింగర్ అయిన వాళ్ళు మనకు సిలబస్ ఇచ్చారు. నెక్స్ట్ ఫిట్టర్ విషయంలో తీసుకుంటే సేఫ్టీ, టైప్స్ ఆఫ్ సేఫ్టీస్ అండ్ యూనిట్స్, నెక్స్ట్ మెజర్మెంట్ అండ్ నెక్స్ట్ మెజరింగ్ టూల్స్, ఆ తర్వాత మార్ఫింగ్ టూల్స్, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ టూల్స్, కటింగ్ టూల్స్ అండ్ ఆపరేషన్ టూల్స్, తర్వాత వచ్చేసి మెకానికల్ పవర్ మెషన్స్, ట్రాన్స్మిషన్స్, ఇవన్నీ ఈ జూనియర్ స్టాఫ్ నర్స్కి దీని తర్వాత మన ట్రైనింగ్ అండ్ ఫిట్టర్కి ఉండే సబ్జెక్టు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ సబ్జెక్ట్ విషయంలో మనం తీసుకుంటే ఇక్కడ బేసిక్ ఎలక్ట్రిసిటీ, రెసిస్టింగ్ కండక్షన్స్ కానివ్వండి, ఆ తర్వాత క్యాలిక్యులేటర్స్ అండ్ ఇన్స్టాలేషన్ మెటీరియల్స్, టైప్స్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ, బ్యాటరీ ఎనర్జీ, జనరేటర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, జనరేటర్ ఎనర్జీ, ట్రాన్స్మిషన్స్ అండ్ డిస్టర్బన్, ఆ తర్వాత టర్బన్స్ అండ్ దట్ వీటి పైన చాప్టర్స్ ఏవుతున్నాయో వీటిని మొత్తంగా చదవాలి. ఇక అందరికీ కామన్గా ఉండే టాపిక్స్ కూడా కొన్ని ఉన్నాయండి, ఇవన్నీటితో వీళ్ళ సొంత సబ్జెక్ట్ కాకుండా కామన్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. ఇందులో జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ విషయంలో తీసుకుంటే బేసిక్ ఇంగ్లీష్ ఒక 10 నుండి 12 మార్కుల వరకు మనకు రావచ్చు. కాబట్టి ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బేసిక్స్, వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఓకే, ఆ తర్వాత వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్, వీటిని మనం ఎక్కువగా చూసుకోవచ్చు. ఆ తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్, ఆంటనిమ్స్, సినానిమ్స్, హోమోనిమ్స్, హోమోఫోమ్స్ ఇలాంటివన్నిటిని మనం చూసుకుంటే ఈ బేసిక్స్ మీద తెచ్చుకోవాలి. అలాగే జనరల్ మార్క్స్లో మెంటల్ ఎబిలిటీలో వచ్చేసి దీంట్లో నంబర్ సిస్టమ్ కానివ్వండి, ఆ తర్వాత ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు అంటారు కదా, అవి కొంచెం చూసుకొని, డెసిమల్స్,
ఫండమెంటల్ ఆఫ్ ఆర్థమెటిక్ సిస్టమ్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవి కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ ఆప్టిట్యూడ్లో చూసుకున్నట్టయితే మనకి రేషియో పర్సంటేజ్లు వచ్చేసి పర్సంటేజ్లు యావరేజ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానివ్వండి ఇలాంటివి. నెక్స్ట్ డిస్కౌంట్స్ టేబుల్ టు టెక్స్ట్ టెక్స్ట్ టేబుల్ డేటా ఇంటర్ప్రిటేషన్ గ్రాఫ్స్ ఆ తర్వాత వచ్చేసి జడ్జ్మెంటు సీటింగ్ అరేంజ్మెంటు ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్ రీజనింగ్ అండ్ అటు ఇంటూ మెంటల్ ఎబిలిటీ వరకు ఉన్న టాపిక్స్. ఇక జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫేర్స్ విషయంలో తీసుకుంటే హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ కరెంట్ అఫేర్స్ సైన్స్ బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఇలాంటివి కొంచెం ఉన్నటువంటి టాపిక్స్. వీటన్నిటినీ కనుక మనం ఒక డెప్త్గా చదవగలిగితే ఇక సింగిల్ అయిన ఉద్యోగంలో జాబ్ సాధించడం పెద్ద కథ కాదు. అయితే ఇంత పెద్ద సిలబస్ మాకు ఎక్కడ దొరుకుతుంది ఇప్పటికిప్పుడు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇది ఎవరికైనా కొత్తగానే చాలా వరకు. ఇంకోటి ఏంటంటే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర పోస్ట్కి 4-5 అప్లై చేస్తున్నారు. ఈ అప్లై చేస్తే ఇద్దరు చదవాలి అనుకుందాం, ఇక గట్టిగా మనకి పోటీ ఇచ్చేది మాత్రం ఇంకొక ఇద్దరే. ఆ ఇద్దరిని మనం పక్కకు నెట్టేయగలిగితే ఈజీగా ఉద్యోగం సాధించవచ్చు. ముఖ్యంగా మన సబ్జెక్టు ఏదైతే ఉంటుందో మన 2 సంవత్సరాలు మీరు ఐటీఐలో నేర్చుకున్న సబ్జెక్టు ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు. వాళ్ళ దగ్గర రెడీమేడ్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి అప్రెంటిస్షిప్ చేసినటువంటి ఆ ఐడియా ఉంటుంది కాబట్టి ఎంతవరకు కొంతవరకు దాన్ని చదవగలరు. కానీ ఎటొచ్చి ఇంగ్లీష్ గ్రామర్ కానీ రీజనింగ్ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ బేసిక్ ఆర్థమెటిక్ కానీ జనరల్ స్టడీస్ కానీ ఇది అందరికీ కొత్త కొత్తగా అనిపిస్తుంది. దాన్ని చదివితే ఇంట్రెస్ట్ అనిపించదు. ఎందుకంటే ఇప్పుడు హిస్టరీ అనగానే నేను చాలా సింపుల్ చెప్పాను, హిస్టరీ అంటే ఎక్కడ హిస్టరీ పడతావు, ఇండియన్ హిస్టరా వరల్డ్ హిస్టరా తెలంగాణ హిస్టరీయా, ఆ హిస్టరీలో ఏ ఏరియా నుండి ఏ ఏరియా చదవాలి, ఇక్కడ చాలా డెప్త్ టాపిక్ ఇది. కాబట్టి చిన్న ఉద్యోగం చాలా పెద్ద ఉద్యోగం కాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి చాలా డెప్త్గా ఇవ్వడు. కామన్గా ఉండాల్సినటువంటి క్వశ్చన్స్ హిస్టరీలో అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మూమెంట్ కానివ్వండి పోస్ట్ ఇండిపెండెంట్ ఏరియాస్ వీటిలో ఉన్నటువంటి హిస్టరీ కొంచెం ప్రాచీన హిస్టరీ అక్కడక్కడ తలుతలుతుంది కానీ మీకు డెప్త్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడు, అది మనకు తెలిసిందే. ఇకపోతే ఇంగ్లీష్ గ్రామర్ విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్ అయ్యి కాబట్టి గ్రామర్ అనేది 10th లెవెల్లో ఉండేటువంటి గ్రామర్ డెప్త్గా నేర్చుకుంటే ఈ ఉద్యోగం సాధించడం పెద్ద కథ కాదు. గ్రామర్కి సంబంధించి మా యొక్క క్లాసెస్ ఆల్రెడీ రికార్డు చేయబడి ఉన్నాయి కాబట్టి ఈ క్లాసెస్ మీరు వినగలిగితే వినొచ్చు. డెప్త్గా అంటే అప్ టు ఈ ఉద్యోగానికే కాకుండా గ్రూప్1 లెవెల్లో ఉండేటువంటి ఇంగ్లీష్కి కూడాను సరిపడేటువంటి నేను రికార్డ్ చేసి పెట్టాను, ఛానల్లో ఉన్నాయి. ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ మోడల్ ఐడియాస్ అని మీరు అంటే వస్తుంది, లేదంటే మీరు యూట్యూబ్ ఛానల్లో మోడల్ ఐడియాస్ అని టైప్ చేసి మోడల్ ఐడియాస్లో హోమ్స్ తర్వాత ఆ వీడియోస్ తర్వాత ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్లో 59 వీడియో క్లాసెస్ ఉన్నాయండి, మీకు చాలా ఉపయోగపడతాయి, మీరు చూడొచ్చు అయ్యాలంటే. ఇకపోతే జనరల్ మ్యాథ్స్ విషయంలో తీసుకుంటే నెంబర్ సిస్టము సిరీసు ఇలాంటివి కొన్ని మనం డెప్త్గా చూసుకోవాలి. అప్ టు 7th 8th క్లాస్ వరకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ కొంచెం మనకి ఇక్కడ అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఇంటీజర్స్ కానివ్వండి తట్టు మనం తీసేయాలి, డెసిమల్స్ వీటిని ఫ్రాక్షన్స్ వీటిని కొంచెం మనం చూసుకోవాలి, మినిమం వరకు మనకు రావాలి. ఇక ఆప్టిట్యూడ్ విషయంలో తీసుకుంటే రేషియోస్ పర్సంటేజెస్ ఆ తర్వాత వచ్చేసి మనకి రీజన్ మన కోడింగ్ డీకోడింగ్ కొంచెం ఇచ్చేసి కొంచెం రక్త సంబంధం లాంటివి ఇచ్చేసినా కానీ మోస్ట్లీ వీళ్ళు ఇచ్చిన సిలబస్ అయితే జడ్జ్మెంట్స్ డిసిజన్ మేకింగ్ రిలేషన్స్ ఆ తర్వాత క్లాసిఫికేషన్స్ సో డయాగ్రామ్స్ వెన్ డయాగ్రామ్స్ ఇలాంటివన్నీ చాలా ఈజీగానే ఉంటాయి. ఒక కరెంట్ అఫేర్స్ మాత్రం కొంచెం డెప్త్గా చూసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ కరెంట్ అఫేర్స్ నుండి వస్తాయి కాబట్టి. గత సంవత్సరం నుండి జరిగిన నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ స్పోర్ట్స్ కానివ్వండి పాలిటిక్స్ కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి ఇలాంటి వాటిని కనుక కొంచెం చదువుకొని వాటి మీద ఫోకస్ చేయగలిగితే దాదాపుగా ఈ ఉద్యోగం మన చేతిలో ఉన్నట్టే. ఓకేనా? సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పోస్ట్ యువర్ డౌట్స్ అండ్ ఐమ్ రెడీ టు గివ్ దట్ ఆన్సర్స్. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.